ఉద్దను ఆదాయం ఉద్దనుకుంటున్నాడు కూర్చోబెట్టితను వాళ్ళకి డైరెక్షన్స్ ఇచ్చేస్తాను మాకు ఇంత ఆదేశాలు మాకు మీకు ఇన్ని కోట్లు కలెక్ట్ చేయాలి ఈ ఈ విత్ ఇన్ స్టిప్యులేటెడ్ టైంలోని ఇలా ప్రతి చోట విపరీతంగా ట్యాక్సులు పెంచేయటం స్కూల్ ఫీజులు పెంచేయటం ఎయిడెడ్ స్కూల్స్కి ఎయిడ్ తీసేయటం 3 లక్షల మంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ నుంచి ఉపసంహరించుకున్నారు ఇటీలి పేరు తెలియట్లేదు ఇలా ఎటు చూసినా కానీ ఈ దోపిడీ వైసీపీ తాలూకు ఈ దోపిడీ కానీ అడ్డగోలుగా వాళ్ళు బలిసిపోతా ఉన్నారు వైసీపీ వాళ్ళు ఈ మాట కొంచెం బలి కొంచెం ఇబ్బందిగా ఉండొచ్చు కానీ నాకు రోడ్డు మీదకి వెళ్ళి మాట్లాడుతున్న నాకు అదే అనిపిస్తా ఉంది ఒక్కళ్ళ దగ్గర మీరు ఊహించిన ఇంత డబ్బు చేరిపోతే ఇంకా మామూలు సామాన్యుడు బతికే పరిస్థితి ఉంటుందా ఇక్కడ వాళ్ళకేమో డబ్బులు 1000 కోట్లు లెక్కలేదు ఇక్కడేమో 100 ఇప్పుడు చూడండి మీరు ఈ గ్రీన్ ట్యాక్స్ కోసం డ్రైవర్లు 100 రూపాయలు 500 రూపాయలు 1000 రూపాయల కోసం బాధపడతా ఉంటే ఒక్కొక్క ఈ వైసీపీ లీడర్ల దగ్గర 1000 కోట్ల రూపాయలు ఈ ముఖ్యమంత్రి దగ్గరేమో కొన్ని ఒక ఇంకా ఇంకా ఎన్ని కోట్లు చెప్పలేము అది 1 లక్ష కోట్లు 1.5 లక్షల కోట్లు తెలియదు స్టేట్ ఎక్స్చెక్కర్ ఏమో బలహీనం అయిపోతూ ఉంది ట్యాక్సులతోటేమో నడుపుతూ ఉన్నారు సంక్షేమ కార్యక్రమాలు ఇచ్చేస్తామని చెప్పి ఒక కథలు చెప్పి దోపిడీ చేస్తూ ఉన్నారు మనకి రావా మనకి రాష్ట్ర స్టేట్ ఎక్స్చెక్కర్ రాష్ట్ర ఖజానాకి రావాల్సిన ఈ సహజ వనరుల సంపద మీద ట్యాక్స్ లేదు అసలు అడ్డగోలుగా పట్టుకెళ్ళిపోతున్నారు పొద్దున్నే ప్రతి సామాన్యుడి దేశంలో పొద్దున్నే 8 నుంచి 10 గంటలు 12 గంటలు ఒళ్ళు నలిగితే తప్ప కొన్ని ఒక కుటుంబాన్ని గడపలేడు ఒక 4-2 కుటుంబం రావాలి కనీసం 15 నుంచి 20 వేల రూపాయలు రావాలి ఒక 5 వేల రూపాయలతో కూర్చోబెట్టి పొద్దున్నే సాయంత్రం వరకు నడిపితే వీళ్ళకి మటుకు 1000కు 1000 కోట్లు 100కు 100 కోట్లు సంపాదించారు ఇసుకని కానీ సహజ వనరులను కానీ రియల్ ఎస్టేట్ దందాన్ని కానీ ఇవన్నీ చూస్తే చాలా చాలా బాధగా ఉంది అందుకని దీన్ని మేము ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కిందకు దించే వరకు వీళ్ళందరినీ అకౌంటబుల్ చేస్తాం భవిష్యత్తులో కొత్త ప్రభుత్వం రాగానే మన సభలో చెప్పినట్టుగా అది జనసేనతో బీజేపీ ప్రభుత్వమా లేదంటే మిశ్రమంత టీడీపీ జనసేన కలిపిన ప్రభుత్వమా ఇవన్నీ చర్చలు జరుగుతూ ఉన్నాయి అది ఏ భవిష్యత్తులో ఏ రూపం తీసుకున్నా కానీ అది ఏ రూపం తీసుకున్నా కానీ ఇది ఖచ్చితంగా చేసిన వాళ్ళందరినీ కూడా బాధ్యత వహించేలా చేస్తాం ఏ అధికారులు అయితే దీళ్ళు కుమ్ము కాస్తున్నారో ఏ అధిక ఏ శాసనసభ్యులై కానీ ఏ పొలిటికల్ లీడర్స్ వైసీపీ లీడర్స్ తప్పులు చేశారో వీళ్ళందరినీ ప్రజలకి జవాబుదారీతనం వహించేలా చర్యలు తీసుకుంటాయి అలాగే నేను మాట్లాడింది కూడా చాలాసార్లు ఇది చెప్పను డాక్టర్ చదవాలి 2 సంవత్సరాలు నేను సంస్థ నేను ముఖ్యమంత్రి పదవికి తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నా సిద్ధత తెలియజేశాను కానీ ఇక్కడున్న సమస్య ఏంటంటే నా సంసిద్ధత ఒక్కటే సరిపోదు